నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు, అతనకు దగాకోరు, దోపిడీదారు, డబ్బు డబ్బు, ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి, డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాసినటువంటి సెకండ్ కదా నువ్వు, వాళ్ళకి అడ్డనుంచుటటువంటి యుద్ధంలో అడ్డనుంచుటటువంటి సెకండ్ పాత్ర కదా మంది, శల్యుడు సెకండ్ రెండు కలిసిన పెట్టినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో ఒకటి తేగ ఒకటి, హూ కిల్డ్ బాబాయ్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోని జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా, జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు, జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు, ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు ప్రతిదీ. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా, నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట, నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది, ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది, కానీ మనం మనుషులం కదా, సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి,